రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం షాబాద్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి చేవెళ్ల ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకి చేసిందేమీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కి ఫార్మా హౌస్ కి పరిమితమయ్యాడని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి తనకు మరియు సబిత ఇంద్రారెడ్డి ఆశీస్సులు తనకి ఉన్నాయని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోషన్ చెప్పారు. దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్ష. బడుగు బలైన వర్గాల వారికి, రైతులకు, రైతు కూలీలకు రక్షణ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల కొరకు, పేదరిక నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ది కొరకు ఆనాడు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ సంక్షేమ కార్యక్రమాలే ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మరి కృషి చేస్తుంది. మరి నాడు మనం చూసినట్టు 4 సంవత్సరాల పరిపాలన, తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన పూర్తిగా అధోగతి పాలైంది. వాళ్ళు చేపట్టిన, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు పూర్తిగా అందలేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టలేకపోయినారు. అనేక మరి విషయాలు చూసినట్టుంటే ఒకటే మాటలు చెప్పాలంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నిలుపుకోలే. ఉదాహరణకు చెప్పాలంటే, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, లేదు. నీళ్లు తెస్తామన్నారు, నిధులు తెస్తామన్నారు, లేదు. మరి అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఎక్కడ వేసిన గొంగళక్కడ అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మయమైంది, అవినీతి పాలైంది. రైతులను, రైతు కూలీలను, పేద ప్రజలను, బడుగు బలైన వర్గాల వాళ్ళని గాలికి వదిలేసినారు. ముఖ్యమంత్రి గారు మరి ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యిండు. మరి తెలంగాణ ప్రజలను పట్టించుకోలే, వాళ్ళ గోడు పట్టించుకోలే. రైతులు ఆత్మహత్యలు చేసుకుని కూడా వాళ్ళ తట్టు కన్నెత్తి చూడలేదు. ఇలాంటి ప్రభుత్వం ఉండడం మరి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు తప్పకుండా ఈ రాబోయే ఎన్నికల్లో ఈ రంగారెడ్డి జిల్లాలో, పాత రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో, రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. ప్రజలు ఈనాడు మీరు చూసినారు నామినేషన్ చేయడానికి ఇంత జనం వచ్చినారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ ఉన్న మా అన్న తమ్ములకు, అందరికీ పత్రికా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.